హలో స్పేస్ లవర్స్, అంతరిక్షం అనంతమైనదని దాన్ని మనం ఎప్పటికీ పూర్తిగా చూడలేమని అనుకుంటాం. కానీ ఆస్ట్రోనామర్స్ దీన్ని ఎప్పటికీ ఒప్పుకోరు, ఎందుకంటే ఈ యూనివర్స్ కి బయట ఏముంటుందో ఊహించిన ప్రతిసారి మళ్ళీ దానికి బయట ఏముంటుందో అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అలా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే ఈ యూనివర్స్ అంచుకి మనం చేరుకోకపోయినా ఈ యూనివర్స్ ఎంత విశాలమైనదో అదే స్థాయిలో ఈ యూనివర్స్ గురించి నాలెడ్జ్ మనకు కూడా పెరుగుతుంది అనేదే వాళ్ళ ఉద్దేశం. అయితే రీసెంట్ గా SDSS అనే ఆస్ట్రోనామికల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు మనం ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎంత భాగాన్ని చూసామో, అందులో ఎన్ని గెలాక్సీలు మనకు కనిపించాయో వాటిని అక్యురేట్ గా మ్యాపింగ్ చేశారు. దానికి సంబంధించిన 3D మ్యాప్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఒక రకంగా ఇదే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ స్పేస్ మ్యాప్ అనుకోవాలి. అయితే ఈ మ్యాప్ లో దాదాపు 4 మిలియన్ గెలాక్సీలతో పాటు క్వేజర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవి అన్ని కూడా గెలాక్సీలే, అందులో మళ్ళీ ట్రిలియన్స్ ఆఫ్ స్టార్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని స్లో అండ్ డిజిటల్ స్కై సర్వే వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుండి అక్యురేట్ గా మ్యాపింగ్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇప్పుడు దాదాపు 4 మిలియన్ గెలాక్సీల యొక్క పొజిషన్స్ తో పాటు వాటి డిస్టెన్స్ అండ్ అవి ఎలాంటి రకమైన గెలాక్సీ అనేది కూడా మన దగ్గర ఖచ్చితమైన డీటెయిల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నవి అన్ని కూడా మనకు దగ్గరగా ఉన్న గెలాక్సీలు. వీటిని 1998 నుండి 2008 టైంలో మ్యాపింగ్ చేశారు. దాంట్లో ఆండ్రోమెడా లాంటి కొన్ని ఫేమస్ గెలాక్సీలు కూడా ఉన్నాయి. అండ్ పింక్ రెడ్ కలర్ లో ఉన్నవి అన్ని కూడా ఓల్డ్ రెడ్ గెలాక్సీలు. వీటిని 2008 నుండి 2019 వరకు మ్యాపింగ్ చేశారు. అలాగే బ్లూ కలర్ లో కనిపిస్తున్నవి అన్ని కూడా ఇప్పుడిప్పుడే కొత్తగా ఫామ్ అవుతున్న యంగ్ గెలాక్సీలు. అండ్ యెల్లో కలర్ లో కనిపిస్తున్నవి మొత్తం క్వేజర్స్. ఇవి స్పేస్ లోని అతి భయంకరమైన గెలాక్సీలు అనుకోవచ్చు. అండ్ వీటిలో కొత్తగా గ్రహాలు ఏర్పడే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇవి నిరంతరం ఒకదానితో ఒకటి కొల్లైడ్ అవుతూ ఉంటాయి. అండ్ వీటిలో మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఉంటాయి, కాబట్టి ఇవి ఎక్కువగా ఎక్స్రే గామా రేస్ ని విడుదల చేస్తూ ఉంటాయి. ఫైనల్ గా వైట్ కలర్ లో కనిపిస్తున్నవి అన్ని కూడా ఎర్లీ గెలాక్సీలు, అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత పుట్టిన గెలాక్సీలు. ఇవి ముఖ్యంగా లైమెన్ ఆల్ఫా రేడియేషన్ ని ఎమిట్ చేస్తాయి, అంటే ఇది మనం చూసే లైట్ లో ఒక రకమైన వేవ్ లెంత్ తో ఉంటుంది. సో ఇంతవరకు మాత్రమే మనం ఈ యూనివర్స్ ని ఖచ్చితమైన డీటెయిల్స్ తో చూసామని అనుకోవచ్చు. అండ్ దీన్ని బట్టి ఈ యూనివర్స్ అనేది ఫ్లాట్ గా ఉంటుందా లేక రౌండ్ గా ఉంటుందా అనేది కూడా ఇంకా అక్యురేట్ గా స్టడీ చేసే ఛాన్స్ ఉంది. అంటే భూమి మీద ఒక ప్లేస్ నుండి స్ట్రైట్ గా ట్రావెల్ చేస్తే లాస్ట్ కి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే వస్తాం, ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి. అలాగే ఈ యూనివర్స్ అనేది రౌండ్ షేప్ లో ఉంటే సరిగ్గా అదే జరుగుతుంది. కానీ హబుల్ కాన్స్టెంట్ రేట్ ప్రకారం అలాగే ఈ స్పేస్ మ్యాపింగ్ ప్రకారం యూనివర్స్ అనేది ఫ్లాట్ గా ఉండొచ్చు అని తెలుస్తుంది. అండ్ లాస్ట్ 20 ఇయర్స్ నుండి ఈ డిజిటల్ యూనివర్సల్ మ్యాప్ యొక్క ప్రతి డేటాని డాక్యుమెంట్ చేస్తూ వస్తున్నారు. ఈ డేటా అనేది ప్రతి ఆస్ట్రానమీ రీసెర్చ్ లో ఉపయోగపడుతుంది. అలాగే దీనితో ఈ యూనివర్స్ ఎలా పనిచేస్తుందో అండ్ ఎలా అంతమవుతుందో కూడా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ డిస్కవరీ వచ్చేసి ఇప్పటి వరకు మనం కనుక్కున్న అన్ని ఎక్సో ప్లానెట్లను కేవలం వాటి స్టార్ యొక్క లైట్ తగ్గడం ద్వారా అక్కడ ఒక ప్లానెట్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళం. దీన్ని బట్టి ఆ ప్లానెట్ ఎంత సైజ్ లో ఉందో అండ్ ఆ ప్లానెట్ లో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయని తెలుసుకునే వాళ్ళం. ఇదంతా కేవలం దాని స్టార్ యొక్క లైట్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా మాత్రమే కనుక్కోగలుగుతున్నాం. దాన్ని బట్టి ఆ సోలార్ సిస్టమ్ ఇలా ఉంటుంది అని ఒక ఆర్టిస్టిక్ రెండరింగ్ ని క్రియేట్ చేసి చూసుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు ఆ ఎక్సో ప్లానెట్స్ ఎలా ఉంటాయో మనం డైరెక్ట్ గా చూడలేదు. కానీ ఫస్ట్ టైం మన భూమి నుండి దాదాపు 300 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక స్టార్ కాన్స్టలేషన్ లో ఒక స్టార్ చుట్టూ తిరుగుతున్న 2 ప్లానెట్స్ ని డైరెక్ట్ గా ఫోటో తీసాం. ఈ ఫోటోని యూరోపియన్ అబ్జర్వేటరీ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేశారు. అండ్ ఆస్ట్రానమీ సొసైటీలో ఇది నిజంగా ఒక బిగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇలాంటి డైరెక్ట్ ఇమేజెస్ ద్వారా ఆ ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ ని స్టడీ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఏలియన్ సివిలైజేషన్ ని మనం ఈజీగా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మనం తీసిన ఎక్సో ప్లానెట్స్ చుట్టూ మన సోలార్ సిస్టమ్ లో ఉన్న పరిస్థితులే ఉన్నాయి. కాకపోతే ఈ సోలార్ సిస్టమ్ అనేది ఇప్పుడే కూల్ అవుతూ ప్లానెట్స్ పూర్తిగా ఫామ్ అవబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సోలార్ సిస్టమ్ అనేది ఎవల్యూషన్ స్టేజ్ లో ఉందని అనుకోవచ్చు. అండ్ కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఇవి భూమి లాంటి గ్రహాలుగా మారుతాయని కూడా అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ 2 ప్లానెట్స్ మన జూపిటర్ కన్నా పెద్దగా ఉంటాయి. అలాగే దాని చుట్టూ కనిపించేవి కేవలం బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇతర స్టార్స్ మాత్రమే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎక్సో ప్లానెట్స్ ని డైరెక్ట్ గా ఫోటో తీయడం ఎంత కష్టమో అని. అలాగే మన సోలార్ సిస్టమ్ ఎలా ఇవాల్వ్ అయ్యింది అనేది కూడా దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మార్స్ పైకి ఇప్పటికే నాసా చాలా రోవర్స్ ని పంపించింది. అందులో ఆపర్చునిటీ అండ్ క్యూరియాసిటీ లాంటి ఫేమస్ రోవర్లు కూడా ఉన్నాయి. అండ్ అందులో క్యూరియాసిటీ రోవర్ మాత్రమే ఇప్పుడు అక్కడ పనిచేస్తూ మిషన్ ని కంటిన్యూ చేస్తుంది. అయితే మార్స్ పైకి మళ్ళీ కొత్తగా పర్సివేరెన్స్ అనే రోవర్ ని జూలై 13 రోజున పంపించబోతుంది నాసా. అయితే ఇప్పటికీ అక్కడ రోవర్ ఉంది కదా, మళ్ళీ ఇంకొక రోవర్ ని ఎందుకు పంపిస్తున్నారు అని మనం అనుకోవచ్చు. కానీ ఈ రోవర్ తో అక్కడ ఒక కీలకమైన ఎక్స్పెరిమెంట్ ని చేయబోతున్నారు. అదేంటంటే ఈ రోవర్ లో అమర్చిన
ఆక్సీ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మార్స్ పై అక్కడే ఉన్న అట్మాస్ఫియర్ ని ఉపయోగించుకొని ఆక్సిజన్ ని తయారు చేయబోతున్నారు. దీనివల్ల ఫ్యూచర్ లో మార్స్ పైకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ కి ఆక్సిజన్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ లిక్విడ్ ఆక్సిజన్ తో రాకెట్ కి ఇంధనంగా కూడా ఉపయోగించుకోబోతున్నారు. అలాగే ముఖ్యంగా ఈ మిషన్ ద్వారా మార్స్ పై ఉన్న క్రేటర్ లో పూర్వం ఏదైనా మైక్రోబయల్ లైఫ్ ఉండేదా అని కన్ఫర్మ్ చేయబోతున్నారు. అలాగే ఈ మిషన్ లో రోవర్ తో పాటు ఒక చిన్న హెలికాప్టర్ ని కూడా పంపిస్తున్నారు. దీన్ని తయారు చేసింది మాత్రం మన తెలుగు ప్రొఫెసర్ అయిన బలరామ్ గారు. ఈయన నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. సో ఈ మిషన్ ని జూలై 13th రోజున లాంచ్ చేయబోతున్నారు. ఇది 2021 ఫిబ్రవరి 18th రోజున మార్స్ పైన ల్యాండ్ అవ్వబోతుంది. అండ్ కేవలం నాసా మాత్రమే కాదు, చైనా కూడా జూలై 23rd రోజున మార్స్ పైకి ఒక రోవర్ ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. ఇది కూడా ఇంచుమించు అదే టైం కి మార్స్ ని రీచ్ అవ్వబోతుంది. కాకపోతే చైనాకి మార్స్ ల్యాండింగ్ మీద ఎక్స్పీరియన్స్ లేదు. సో ఈ రెండు మిషన్లలో నాసా కంటే చైనా మిషన్ పైనే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అండ్ చైనా మార్స్ ల్యాండింగ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయనుకోవచ్చు. అండ్ చైనాని నాసాతో కంపేర్ చేయలేం కూడా, ఎందుకంటే నాసా ఇప్పటికే చాలా ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ఫుల్ గా ల్యాండింగ్స్ చేస్తుంది. ఈసారి ఇంకా అక్యురేట్ గా ల్యాండ్ అవడానికి ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తుంది. సో ల్యాండింగ్ మిషన్ పక్కన పెడితే ఈ మిషన్ ద్వారా మార్స్ పైకి మనిషి అడుగు పెట్టడానికి అన్ని సిద్ధం చేయబోతున్నాం అని అనుకోవచ్చు. వీటితో పాటు ఫస్ట్ టైం ఒక అరబ్ కంట్రీ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా దానికున్న యుఏఈ స్పేస్ ఏజెన్సీ ద్వారా ఒక ప్రోబ్ ని సక్సెస్ఫుల్ గా మార్స్ పైకి పంపించింది. అండ్ ఇది నిజంగా అరబ్ కంట్రీస్ కి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అరబ్ కంట్రీస్ టెక్నాలజీ విషయంలో ఎక్కువగా వేరే దేశాలపైనే ఆధారపడి పనిచేస్తుంటాయి తప్ప వాళ్ళకంటూ సొంతంగా టెక్నాలజీని తయారు చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుందని అనుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం వాళ్ళు చేసిన ఈ ప్రయోగం ద్వారా మిగతా అరబ్ కంట్రీస్ కూడా వెపన్స్ ని డెవలప్ చేయడం పక్కన పెట్టి సోలార్ సిస్టమ్ ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాయేమో చూడాలి. అండ్ ఈ స్పేస్ ఏజెన్సీలు అన్ని కలిసి ఈ టైంలోనే మార్స్ కి వెళ్లడం ఏంటి అని అనుకోవచ్చు. ఎందుకంటే మార్స్ ప్లానెట్ అనేది ఈ టైంలోనే మన భూమికి దగ్గరగా వస్తుంది. కాబట్టి ఈ టైంలోనే మార్స్ కి వెళ్ళగలం కూడా. ఒక రకంగా ఇది మార్స్ కి వెళ్లే సీజన్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, భూమి నుండి దాదాపు 75 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఆక్వేరియన్ కాన్స్టలేషన్ లో ఉన్న డ్వార్ఫ్ గెలాక్సీలో ఒక స్టార్ ని 2001 నుండి 2011 వరకు అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. కానీ రీసెంట్ గా 2019 చేసిన అబ్జర్వేషన్ లో ఈ స్టార్ ఒక్కసారిగా మాయమైపోయింది. అంటే ఈ స్టార్ కనిపించకుండా పోయింది. అయితే ఇలా స్టార్స్ మాయమవడం అనేది 90s లో ఉన్న డేటా ప్రకారం ఇప్పుడు చూస్తే కొన్ని స్టార్స్ మిస్ అవ్వడం ఇంతకు ముందు జరిగింది. కానీ లేటెస్ట్ గా చేసిన అబ్జర్వేషన్స్ లో ఒక స్టార్ ఉన్నట్టుండి మాయమైపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. దానికి సంబంధించి యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ వాళ్ళు రీసెంట్ గానే ఈ అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ స్టార్ మాయమవడానికి కారణం అది బ్లాక్ హోల్ లోకి పడిపోయి ఉండొచ్చు అని, లేదంటే దాని బ్రైట్నెస్ అనేది మనకు కనిపించినంతగా తగ్గిండొచ్చు అని కొన్ని స్పెక్యులేషన్స్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఈ స్టార్ ఎలా మాయమైంది అనేది చెప్పలేకపోతున్నారు. అండ్ స్టార్ మాయమైపోవడానికి కేవలం ఆస్ట్రోనామికల్ ఈవెంట్సే కారణం అని అనుకోలేం. కొన్ని హైపోథెటికల్ ఏలియన్ ఈవెంట్స్ కూడా జరిగే ఛాన్స్ ఉండొచ్చు అనేది కొంతమంది వాదన. అండ్ ఫైనల్ న్యూస్ గురించి మాట్లాడుకుంటే, స్పేస్ ఎక్స్ ఫస్ట్ టైం ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని ఫాల్కన్ హెవీ డ్రాగన్ క్యాప్సూల్ లో ISS కి సక్సెస్ఫుల్ గా పంపించింది అని మనందరికీ తెలుసు. అయితే May 31st కి వెళ్లిన ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ మళ్ళీ August 2nd కి భూమి మీద ల్యాండ్ అవ్వబోతున్నారు. ఈ ల్యాండింగ్ US కి అలాగే నాసా కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సక్సెస్ఫుల్ లాంచింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో అలాగే సక్సెస్ఫుల్ ల్యాండింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఒకవేళ స్పేస్ షటిల్ లాగే స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ కూడా ల్యాండింగ్ లో ఫెయిల్ అయితే మళ్ళీ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ని కోల్పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి నాసా కి అండ్ స్పేస్ ఎక్స్ కి ఇది ప్రెస్టీజియస్ ల్యాండింగ్ అవబోతుంది అని అనుకోవాలి. అండ్ ఈ ల్యాండింగ్ ని స్పేస్ ఎక్స్ టీమ్ లైవ్ స్ట్రీమింగ్ చేయబోతుంది. కాబట్టి August 1st రోజున ISS నుండి అన్డాకింగ్ అయ్యి August 2nd రోజున భూమి మీద ల్యాండ్ అవబోతున్నారు. కాబట్టి స్పేస్ లవర్స్ అందరూ చూస్తారని అనుకుంటున్నాను. సో ఫైనల్ గా ఇది ఈ వారం స్పేస్ డిస్కవరీస్ తో పాటు స్పేస్ న్యూస్ గురించి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ స్పేస్ లవర్స్ చాలా తక్కువగా రేర్ గా ఉంటారు, కాబట్టి మన ఛానల్ ని వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న జాయిన్ మెంబర్షిప్ ద్వారా ఈ ఛానల్ కి సపోర్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సీరియస్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.